నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ ను కాకినాడ పండు అరాచకాలు చేస్తున్నారని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ జెండర్ సంఘం ఉపాధ్యక్షురాలు వైష్ణవి డిమాండ్ చేశారు. నగరంలోని బాలాజీ నగర్ వద్ద పండుకి వ్యతిరేకంగా వారు నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా వైష్ణవి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న హిజ్రాలు హాసినీ నాయక్ నాయకత్వంలో పనిచేస్తూ రోజువారీ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే పండు అనే వ్యక్తి తమపై ఒత్తిడి తీసుకుని వస్తూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. దీనికి నెల్లూరు జిల్లాలో ఉన్న తాము అంగీకరించడం లేదని, తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రాన్స్ జెండర్స్ పాల్గొన్నారు. మేము ఊరికి ఊరు ప్రతి ఒక్క ఊర్లో ఉండారు ట్రాన్స్ జెండర్లు, ప్రతి ఒక్క ఊర్లో ఉండారు. ఎక్కడ బెగ్గింగ్ చేసుకుని బతుకుతున్నాం. మేము బతుకుతుంటే అవతల పక్క కాకినాడ నుంచి పండు అనే ఒక హిజ్రా అక్కడంతా దౌర్జన్యం చేసి, దాదాగిరి చేసి, రౌడీజం చేసి, ఆడందరినీ బలగొట్టుకొని, అందరినీ చేతిలో పట్టుకొని గిద్దలూరు వచ్చి, గిద్దలూరులో ఉండి మా పిల్లకాయల మీద దౌర్జన్యం చేయబోయింది. చేయబోతే మా పిల్లకాయలు పోయి మాట్లాడినారు. హాసిన అమ్మాయి పోయి మాట్లాడదమ్మా, ఇది తప్పమ్మా, ఇట్లా చేయకూడదు అని మాట్లాడిన దానికి మంచితనంగా ఆ రోజు అంతా మాట మంచి విని, తర్వాత పోయి నిన్న కాకినాడలో మీటింగ్ పెట్టి హాసిని అమ్మని, మా నెల్లూరు అమ్మాయి హాసినిని పట్టుకొని దొంగతనం చేశారు, తోడుబోతనం చేశారు, ఫిట్ ప్యాకెట్లు కొట్టారు. ఫిట్ ప్యాకెట్లు కొట్టి మీ ఊరు వచ్చారా? ఇంకా మీ ఊర్లో ఉండారు కూలీలు చేసి మా ఊరు నెల్లూరు వచ్చి డిఆర్ఎత్తంలో కాపురం ఉన్నారు. దొంగతనంగా మీ పక్క ఉండారు కొజ్జాలను చంపేసిన వాళ్ళు, మా పక్క లేరు. మమ్మల్ని బురద చల్లటం ఇది చాలా వరకు బాగలేదు. ఎవరు గుమ్మగుండ్రు? మా పిల్లకాయలంటే మేము ఎంత గుమ్మగొట్టాం? నీకు ఒక్కరం జరిగిందానికి నువ్వు ఇంత చేస్తున్నావు, నువ్వు ఇంత చేసినందుకు మేము ఎంత చేయాలా? మేము కూడా పోతాం అధికారుల కాడికి, మేము కూడా అధికారులు స్పందిస్తాం, అధికారులు మేము కూడా అడుగుతాం. మీరేం శుద్ధమైన వాళ్ళా? బేల్దర పని చేశారా? కూలి పనులకు పోయారా? పొలం పనులకు పోయారా? మీరు కూడా చేసేది ఆ పనులేగా? ఒక్కొక్కరి దగ్గర లక్షలు కోట్లు ఉన్నాయి మీ దగ్గర. నెల్లూరులో మా దగ్గర ఎక్కడ ఉందో చూపించండి. మా పిల్లకాయలందరూ మేమంతా ఉండేది బాడిగళ్ళలో ఉన్నాం, మీ దగ్గర ఉండేది లక్షల కోట్లకు మూలవుతుంది. మా చుట్టుపక్కల ఉన్న మా ట్రాన్జెంట్స్ పేరు కానీ ఎత్తితే మా చొప్పుకి చలాం చేస్తాం. నిన్నేమనుకుంటున్నావు? ఏమిరా పండుగ? నీ కాకినాడ ఎక్కడ, నువ్వు ఎక్కడరా? మా గిద్దలూరుకి వచ్చి మా ఊరికి వచ్చి సమానిస్తావని పో. నీ ఊరేందిరా? అసలు నీ ఊరు ఎక్కడరా నువ్వు? అసలు నువ్వు కొజ్జవాడివిరా నువ్వు? అసలు కొజ్జవాడివిరా నువ్వు? గిద్దలూరు ఎక్కడరా? నెల్లూరు జిల్లాకు సంబంధించిందిరా? ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.